తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి వాటిల్లో నేడు ఇతిహాసం ప్రక్రియ పరిచయాన్ని తెలుసుకుందాము తెలుగు సాహిత్య ప్రక్రియలు ఇతిహాసం ఇతిహాసం ఇతి ప్లస్ హ ప్లస్ ఆసా అనే మూడు పదాల కలయికతో ఏర్పడింది ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది ఈ విధంగా ఉన్నదట అని అర్థం ఒకప్పుడు ఈ విధంగా జరిగిందని చెప్పుకోవడమే ఇతిహాసం ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి రామాయణ భారతాలను ఇతిహాసాలు అంటారు ఇతిహాస లక్షణాలు ఒకటి చతుర్విధ పురుషార్థాలను తెలుపడం రెండు ధర్మోపదేశం చేయటం మూడు పూర్వం జరిగినదై ఉండటం నాలుగు చారిత్రక సత్యమై ఉండటం ఐదు వార్తగా ఉండకపోవటం ఆరు కల్పితం కాకపోవటం ఏడు కథాకథనంగా సాగటం ఎనిమిది దృష్టాంత రూపకథలుగా ఉండటం